సోదరులారా, ఈరోజు బీసీలకు ఇచ్చేటువంటి 100,000 రూపాయల సాయం ఉంది. అది కొద్దిమందికి రావచ్చు, ఎన్నికల వల్ల రాకుండా ఆగిపోవచ్చు. మీరు దాని గురించి చింతించే అవసరం లేదు. అది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా అది నిరంతరం కొనసాగుతుంది. చివరి మనిషి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమం కూడా ఇండ్ల కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదాం. ఆసరా పెంచినాం, ఆసరా 5,000 రూపాయలు తీసుకుంటామని చెప్పినాం. ఏకదం రేపే చేస్తామని చెప్పలే, సంసార పక్షంగా చెప్పినాం. ఓట్ల కోసం ఆదుర్తా పడలే. నెక్స్ట్ ఇయర్లో మార్చి నుంచి 3,000 రూపాయలు వస్తుంది. సంవత్సరానికి 500 పెరుక్కుంటూ అది 5,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. అట్నే వికలాంగ సోదరులకు కూడా 6,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు 4,000 ఉన్నది. మార్చి తర్వాత 5,000 రూపాయలు అవుతుంది. పెరుక్కుంటూ పెరుక్కుంటూ 6,000 రూపాయలు కూడా చేరుకుంటుంది. కాబట్టి నేను మీ అందరితో కోరేది, మొత్తం ప్రతి మనిషికి కూడా కులం మతం లేకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాను. దళిత సోదరులకు నా విజ్ఞప్తి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ ఒక పార్టీ కానీ ఏ ఒక నాయకుడు కానీ ఇలా పొంకణాలు మాట్లాడచ్చు, మస్తుగా నోట్ల గాలి అలకగా మాట్లాడచ్చు. ఎవడన్నా దళిత బంధు పెట్టాలని ఆలోచించిందా? ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఏ ప్రధానమంత్రికో ఏ ముఖ్యమంత్రికో ఒకవేళ స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టుంటే ఇలా దళితుల జీవితాలు ఎట్లెందుకు ఉంటుండే? ఎవరు పెట్టలే? నేను ఆలోచించి నేను ధైర్యం చేసి సంవత్సరానికి కొంతమందికి చేసుకున్నా మంచిదే, 50,000 కుటుంబాలు 100,000 కుటుంబాలు ఎన్నైనా సరే చేసుకుంటూ పోదామని చెప్పి 10,00,000 రూపాయలు ఇచ్చి దళిత బంధు దివ్యంగా బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ బతికినంత వరకు దళిత బంధు కార్యక్రమం కొనసాగుతుంది. మీరు చింతించవలసిన అవసరం లేదు. 100% తెలంగాణ దళితులందరూ కూడా అద్భుతంగా పైకి రావాలని చెప్పి నేను మనసుతో కోరుకుంటా ఉన్నాను. ఆ స్కీమ్ కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వాగ్దానంలో కానీ కాకుండా ఇతరత్ర మనం చేసినవే చాలా ఎక్కువ పథకాలని మీ అందరికి తెలిసిన విషయం. కాబట్టి మీ అందరిని కోరేది ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరెవరికి ఏమవసరమో అన్నీ మాట్లాడుకొని మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కులం లేకుండా మతం లేకుండా యావత్తు తెలంగాణ మనదే, అన్ని తాలూకాలు మనవే, అన్ని గ్రామాలు మనవే, అందరు ప్రజలు మన బిడ్డలే. ఏ బిడ్డ నొక్కువైనా మనకే అది లోటుపాటు అవుతుంది. కాబట్టి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని తీసుకొని పోయే తెలంగాణ కొనసాగిద్దామని మనవి చేస్తూ ఉన్నా. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, ఇక్కడ ఈ జనగామలో 4 సార్లు మీరు దీవించినారు వారిని. వారు మంత్రి కూడా పనిచేస్తున్నారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, విశేషమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. వారు కొంచెం గాయపడి బాధపడి నేను మాట్లాడిస్తే తప్పకుండా నేను మీ వెంట వస్తా. జనగామకుతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కావాలి.